హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే హాల్లో అంతా కూడా క్లీన్ అయిన తర్వాత వంటలు క్లీన్ చేయడం స్టార్ట్ చేయడం చూపించాను కదండి సామాన్లు అవి క్లీన్ చేశాను అవన్నీ అయిన తర్వాత ఇంకా గ్యాస్ బల్ల కింద అంతా కూడా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు గ్యాస్ బల్ల కింద షింకు కింద సిలిండరు ఇవన్నీ ఉన్న ప్లేస్ అంతా కూడా అక్కడ చాలా చాలా చెత్తగా అన్నీ పెట్టి వదిలేసాను అవన్నీ తీసేసి ఇక్కడున్న దుమ్ము అంతా కూడా నీట్ గా క్లీన్ చేస్తానండి ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా బ్రష్తో క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్పాంజ్ వైఫ్ని తడిపేసి ఒకటికి రెండు సార్లు నీట్గా తడిగుడ్డ పెట్టేశాను ఆ తడిగుడ్డ పెట్టడం వల్ల ఇంకా బాగా వచ్చింది మెరుపు వచ్చింది అనమాట నీట్గా కడిగినంత శుభ్రంగా అయిపోయింది ఇదేమో ఇక్కడ బియ్యం డబ్బా పెట్టుకునే చోటండి ఈ బియ్యం డబ్బా కూడా తీసేసి మూలంతా కూడా బోజు దులిపేసి తుడుస్తున్నాను తుడిచేసిన తర్వాత బియ్యం డబ్బా కూడా ఒక్కసారి తడి క్లాత్తో తుడిచేసాను అనమాట మొన్నే కదా అని చెప్పేసి దానిలో రైస్ ఉన్నాయి కదా ఇంకా తీయడం ఎందుకని చెప్పి ఇలా చుట్టూ మొత్తం అంతా కూడా బియ్యం డబ్బాకి తడిగుడ్డ అయితే పెట్టానండి ఇలా నీట్గా తడిగుడ్డ పెట్టాక నేను తుడిచేసాను కదా ఆ ప్లేస్లోకి ఎక్కడిదక్కడ అక్కడ పెట్టేశాను పెట్టేసి ఇంకా వంటి అయితే తుడుస్తున్నాను ఇక్కడున్న పేట్లో అవేమో బియ్యం డబ్బా వెనకాల పెడతానండి ఇంకా ఎక్కడ ఇంకా ప్లేస్ లేదు పెట్టడానికి అవి ఇంకా బియ్యం రమ్ లాగేసి ఈ రెండింటినీ పేట పాలవిల్లు వెనక్కి పెట్టాలి చూస్తారు కదా అలా పెట్టేసి క్లీన్ చేసేసాను తర్వాత ఈ సింకు కింద ఈ పార్ట్ అంతా క్లీన్ చేసేసాను కదా ఇక్కడ సామాన్లు అక్కడ సర్దేశాను ఇప్పుడైతే ఇంకా గదులవి తుడవడం అనమాట వంటిలి పని అయిపోయింది కదా ఇంక గదులన్నీ ఒక్క దెబ్బ తుడుచుకొచ్చేస్తే నీట్గా అయిపోతుంది ఈ పని అంతా అయిన తర్వాత బయట సామాన్లు కడిగే సారి పెట్టాను కదండి ఆ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చేసి లోపల పెడదాం అని చెప్పి ఒక క్లాత్ తీసుకున్నాను పైన అంతా ఆరిపోతుంది కానీ లోపల ఎక్కడైనా తడి ఉంటే క్లాత్తో తుడుద్దాం ఈ సామాన్లన్నీ అని చెప్పి ఒక క్లాత్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంక ఈ సామాన్లు ఆరిపోయాయి కాబట్టి ఒకటి ఒకటి తుడిచేసి లోపల పెట్టేసుకోవడమే ఒక క్లాత్తో తుడిచేసి కిచెన్లో అయితే ముందు స్టాండ్ అయితే పెట్టేశానండి చూసారు కదా ఎంత నీట్గా కొత్తగా వచ్చిందో తోకుంటే చాలా బాగుంటుంది అది స్టాండ్ ఇక్కడే ఉంటుంది కదా ఈ ప్లేస్లోనే హ్యాంగ్ చేసేసానండి ఇప్పుడైతే ఇంకా బయట ఆరిపెట్టిన సామాన్లన్నీ ఇలా ఒక క్లాత్తో నీట్గా ఒక్కసారి తుడుచుకుంటే బాగుంటుంది కదా తడేమన్నా ఉన్నా కూడా ఆరిపోతుంది మనం మళ్ళీ అందులో సరుకులు వేసుకుంటాం కాబట్టి సరుకులు పాడవకుండా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ కూడా తుడిచేసి ఇంక లోపల పెట్టేస్తానండి ఇంక ఇవన్నీ లోపల సర్దేసిన తర్వాత ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకోవాలండి ముందైతే ఇవి లోపల పెడతాను చూసారు కదా బయట సామాన్లన్నీ కూడా ఒకసారి తుడిచేసి తీసుకొచ్చి పెడితే ఇలా హాల్ అంతా గజిబిజిగా నిండిపోయింది అనమాట ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా ఎక్కడ అక్కడ వంటిల కింద కిందలో కింద పైన పైన సర్దుకోవాలి సరుకులు వేసుకుని ఉంటే కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంకా పండక్కి తోమేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరుకులు అయితే కావాల్సినవి తెప్పించి వేసుకోవాలండి ముందైతే నేను తోమిన సామాన్లన్నీ ఇవి పై షెల్ఫ్లో అనమాట ప్లేట్లు గాజు గిన్నెలు కప్పులు ఇలాంటివన్నీ పైన పెట్టుకుంటాను అవసరాన్ని బట్టి నేను తీసి వాడుతూ ఉంటాను వాడి మళ్ళీ కడిగి పైన పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇలా పై షెల్ఫ్లో సామాన్లు అన్నీ పైన సర్దేస్తున్నాను పైన సెల్ఫ్లో సామాన్లు సర్దేసిన తర్వాత ఇక్కడ పప్పులు ఉప్పులు వేసుకునే డబ్బాలన్నీనండి ఇవి వీటిలో ఇంట్లో ఉన్న మట్టికి వేసేస్తున్నాను పంచదార టీపోవడం అయితే ఈరోజు తీసుకొచ్చారు అవి ఫుల్గా ఉన్నాయి వేసేసాను మిగతా అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉన్నాయి అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసి తెప్పించుకోవాలి పండగకి అవసరం కాబట్టి ఇప్పుడైతే ఉన్న మట్టుకు డబ్బాలో వేసేసాను కదండి ఇంక ఇవన్నీ మూతలు పెట్టేసి కింద షెల్ఫ్లో సర్దుకోవాలి సర్దుకోవడం కోసం అని చెప్పి ఇలాగ గ్యాస్ బళ్ళ మీద తీసుకొచ్చి పెట్టాను ఇదంతా కూడా క్లీన్ చేసేసాను కదా ఈ లోపు కొంచెం టీ అయితే పెట్టాను తాగితే హుషారు వస్తుంది కదా అని చెప్పి ఇలా డబ్బాలన్నీ సర్దడం కోసం తెచ్చి పెట్టుకుని ఇలా షెల్ఫ్లో మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నానండి ఇవి ఇడ్లీ రవ్వ మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు పంచదార టీ పొడి అలాగే పచ్చళ్ళకి గుల్లపప్పులు వేరుసిన గుళ్ళు ఇలా వేసుకునే డబ్బాలన్నీ అనమాట స్టీల్వి ప్లాస్టిక్ సామాన్లలో పిండిలు వేస్తానండి శనగపిండి గోధుమ పిండి ఉప్మా రవ్వ లాంటివి ఎండుమిర్చి సాల్ట్కి ఒక డబ్బా కళ్ళుప్పుకి ఒక డబ్బా పెట్టాను తర్వాత మిగతాయన్నీ కూడా మసాలా దినుసులు అనమాట జీలకర్ర వెల్లుల్లి యాలకులు అదేమో నువ్వులు తీసుకొచ్చారు మొన్న దానిలో వేసి పెట్టాను ఇంక ఇవన్నీ కూడా మసాలా దినుసులు అనమాట లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇలాంటివన్నీ కూడా ఒక లైన్ వారీగా పెట్టుకుంటానండి నేను అటు సైడ్ అంతా స్టీలీ పెడతాను ఇటు సైడ్ అంతా గాజీ పెట్టుకుంటాను ఈ లోప మాటల్లో చక్కగా టీ అయితే పొంగొచ్చేసింది టీ మరిగిన తర్వాత వేసుకుని తాగితే కొంచెం హుషారు వస్తుందన్నమాట బయటైతే చాలా చాలా చల్లగా ఉంది ఆ చల్లదనానికి వేడిగా టీత అయితే అలసిపోయినట్టు లేకుండా ఇంకొంచెం హుషారు వచ్చి పని చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కింద షెల్ఫ్లు సర్దాక ఈ పైన ఏమో డైలీ టిఫిన్కి అవి వాడుకోవడానికి మిక్సీ జార్లు పెట్టాను కింద పార్ట్లో చూసారు కదా మీరు సబ్బులు సర్ఫులు వేసుకునేవి తర్వాత వచ్చి గ్రైండర్లు అవి పెట్టానండి ఇటు సైడ్కి ఏమో బియ్యం రమ్ ఉంటుంది ఇక్కడ పైన మిక్సీ కూడా క్లీన్ చేసి తోమానండి ఇలా సర్దాక ఒక్కసారి పైనుంచి చూపిస్తున్నాను ప్రస్తుతం సర్దాను కానీ ఇంకా కొంచెం అక్కడక్కడ మళ్ళీ అడ్జస్ట్ చేయవలసినవి ఉన్నాయి ప్రస్తుతానికైతే పెట్టాను ఇలాగా ఒకసారి సర్దిన తర్వాత ఇలా ఇలా మార్చాలని మళ్ళీ మనకి ఐడియాస్ వస్తాయి కదా అలా మళ్ళీ మార్చాల్సి ఉంటే మారుస్తాను లేదంటే ఇంక ఇలాగే ఉంచేస్తాను చూసారు కదా ముందుకి ఇప్పటికి ఎలా ఉందో మీకు తెలుస్తుంది కడిగిన సామాన్లు మెరుస్తున్నాయి అలాగే నేను సబ్బు పెట్టి క్లీన్ చేశాను కదా షెల్ఫ్ ఆ సామాన్లకు పెట్టిన షెల్ఫ్ కూడా చాలా నీట్గా ఉందండి సాఫ్ట్గా ఉంది బాగుంది అవి అయిన తర్వాత ఇక్కడ సామాన్లు స్టాండ్కి నా దగ్గర కడిగి పెట్టేసుకున్న సామాన్లు మట్టికి పెట్టేశానండి మిగిలిన సామాన్లు కడిగిని మళ్ళీ ఆరిన తర్వాత సర్దుతాను ఇలా వంటి అయితే నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఇంతేనండి చూసారు కదా అయితే వంటిల్లు క్లీన్ చేసి సర్దుకునే బ్లాగ్ అనమాట నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్